ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మీరు టిఆర్ఎస్ పట్ల దేనికి ఆకర్షితులయ్యారు అసలు? కేసీఆర్ గారి నాయకత్వం పట్ల నమ్మకం విశ్వాసంతో ఆ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం నా మొదటి లక్ష్యం. దాని తర్వాత ధర్మిళ ఒకవేళ నా పని విధానం నచ్చి మహానుభావుడు ఆశీర్వదిస్తే. ఈరోజు మీకు యాంటీ అవ్వడానికి అసలు ముఖ్యమైన కారణం ఏంటి? బలంగా ఆయనకైతే ఐడెంటిటీ కావాలనేటువంటి ఆలోచనతో ఆయన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఖమ్మం జిల్లా విజయాలని అపజయాలని శాసించగలడు అని చెప్తున్నారు, నిజమేనా ఇది? ఆ ఒక వ్యక్తి ఈ జిల్లాని శాసిస్తాడు అంటే నేను నమ్మను. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఈరోజు మనతో మాట్లాడడానికి వైరా ఎక్స్ఎమ్మెల్యే మదన్లాల్ గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారు? రైట్, బాగున్నాను సార్. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇప్పుడు ఖమ్మం జిల్లా చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి సార్? ఏముంటుందండి, వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరిగేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదండి. ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలకు అలవాటు పడినటువంటి జిల్లా ఇది. అంత తేలిగ్గా ప్రభావితం అవుతారని చెప్పి నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా రాజకీయాల్లో అందరికీ ఎవరికి వాళ్ళుగా పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ప్రాంతం. బేసికల్గా ఏంటంటే గతంలో వామపక్షాల ప్రభావం బాగా ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఓకే, ఈ జిల్లా గురించి ఎక్కువగా ఊహించుకున్నారు. అంత అనుకున్నంత ఏమి లేదండి, అంత బాగానే ఉంటుంది. ఎందుకు మేము అంటే ఇక్కడ మీ దగ్గరకు వచ్చే ముందు కొంత ప్రజల్లో మేము తిరిగాము, చూసాము, వాళ్ళతో మాట్లాడాము. అంత మంచి పేరున్న మీరు 2018లో ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? కేవలం 2000 ఓట్ల మెజారిటీతోనే. విషయం ఏంటంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ వెన్నుపోటు మూలంగానే ఓడిపోవడం జరిగింది తప్ప వేరే ఏం లేదు. ప్రజా సంబంధాలు మొదటి నుంచి ఇవాళే కాదు, విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ప్రజా సంబంధాలు కలిగినటువంటి వాళ్ళం కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత రాజకీయపరమైనటువంటి విభేదాల మూలంగా ఓడిపోవడం జరిగింది. అది ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మీరు టీఆర్ఎస్ పట్ల దేనికి ఆకర్షితులయ్యారు అసలు? బేసికల్గా ఏంటంటే కేసీఆర్ గారి నేను 2014 ఎన్నికలు అయిన తర్వాత నేను శాసనసభలో కేసీఆర్ గారి మొట్టమొదటి సందేశం విన్న తర్వాతనే టోటల్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో ఆయన గారికి ఉన్నటువంటి అవగాహన మామూలుది కాదు. ఆయనకున్నటువంటి అవగాహన దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా శాశ్వతంగా అభివృద్ధి చేయగలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అనేటువంటి బలమైనటువంటి నమ్మకం విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. అందులో ఇంకోటి ఏంటంటే 2014 తర్వాత రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయి రాష్ట్రం కూడా బైఫర్కేట్లో విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయింది కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సందర్భం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల నమ్మకం విశ్వాసంతో ఆ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనేటువంటి నమ్మకంతో వెళ్ళాను. అదే పద్ధతిలో వైరా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం వారి సహాయ సహకారాలు పూర్తిగా నాకు అందించడం జరిగింది. ఆ రకంగా బట్ మీ టైం వరకు ఓకే, కొంతవరకు మదన్లాల్ గారు చేయగలిగారన్నారు. ప్రస్తుతం 2018 నుంచి ప్రస్తుతం వరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజల వరకు చేరట్లేదు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు, ఇది నిజమంటారా? ఆ విషయం మీరు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని వాళ్ళని అడగాల్సినటువంటి క్వశ్చన్ నాకు సంబంధం లేదు. ఆ ప్రశ్న మీరు ఎవరిని అడగాలో వాళ్ళని అడగండి. అంటే కొంతవరకు ముఖ్యమంత్రి గారు ఒక చిన్న మాట చెప్పారు, ఇప్పుడున్న ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్ కేటాయిస్తామని కన్ఫర్మ్గా చెప్పినట్లు ఒక మాట అయితే వచ్చింది, సందేశం అయితే వచ్చింది. మీ పరిస్థితి ఏంటి తర్వాత? వాస్తవమే సిట్టింగ్లకే సీట్ ఇస్తాను అని చెప్పనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం నా దృష్టికి కూడా వచ్చింది. అయినా సరే మేము ఆదినాయకుడి యొక్క సందేశాన్ని ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే దానికోసం నేను ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటాం. ఆనాటికి ఆయన ఆశీస్సులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఒకవేళ లేదు ఎవరికైనా ఇస్తే ఆయనకు సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తాను. ఇన్ కేస్ సీట్ ఇవ్వకపోతే అంటే ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, మీకు ప్లాన్ బి ఆప్షన్స్ ఏమైనా పెట్టుకుని ఉన్నారా? నేనేం ప్లాన్ బిలు ఏం లేవండి. నాకు డెఫినెట్గా కేసీఆర్ గారి మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసంతో పనిచేసినాను. ఆ రోజు రాజకీయాల్లో నాకు జరిగినటువంటి అన్యాయం గురించి కూడా కేసీఆర్ గారికి తెలుసు. అదే నమ్మకంతో ముందు
ప్రజల్లో ఉండి పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం నా మొదటి లక్ష్యం. దాని తర్వాత ధర్మిల ఒకవేళ నా పని విధానం నచ్చి మహానుభావుడు ఆశీర్వదిస్తే పోటీ చేస్తాను. ఒకవేళ ఆశీర్వదించకుండా ఎవరైనా వేరే వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పినా నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను. నిజంగా నియోజకవర్గంలో మీ పని విధానం నచ్చక మీకు వ్యతిరేకత ఎక్కువ మిమ్మల్ని ఓడించారా, లేదంటే ఇంకేదన్నా సొంత ప్రయోజనాల కోసం ఓడించారా? సొంత ప్రయోజనాలు ఏంటండి, నా పని విధానం నచ్చలేదు అనేటువంటి భావన ఎక్కడ ప్రజల్లో లేదు. కేవలం వాళ్ళు నా నేను పోయే పోకడ ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం వల్ల వాళ్ళ విధానం బాగలేకనే ఏదో రకం ఇతని ఓడగొట్టాలనేటువంటి కుట్ర కుతంత్రంతో ఓడగొట్టారు తప్ప నా పని విధానం కాదు. నా పని విధానం ప్రజలకు తెలుసు, అయినా నాకంటూ సొంత పని విధానం లేదు. మా కేసీఆర్ గారి పని విధానమే ప్రజలకు చెప్పడమే నా కర్తవ్యం. దాంట్లో నేను సఫలీకృతం అయ్యాను. దాంట్లో నేను ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించి కానీ ఎక్కడ కూడా పనిచేయనటువంటి సందర్భం కానీ లేదు. డెఫినెట్గా ప్రజలందరూ ఆదరించారు. కొంతమంది వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం నన్ను ఓడగొట్టడం జరిగింది. ఏంటి అసలు అంటే కొంతవరకు మేము విన్నాం బయట కేవలం మీరు ఓడిపోవడానికి ఒక పెద్ద మనిషి కారణం, పెద్ద మనిషి అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీకు ఏమైనా వైరుధ్యాలు ఉన్నాయా? వైరుధ్యాలు అంటే రాజకీయ వ్యక్తిగతమైన వైరుధ్యాలు ఏమున్నాయి, కానీ బేసికల్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఫౌండర్ మెంబర్. నేను కుంజా ధర్మ గారి కూడా మైడుగులపాయ నుంచి జెండా తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో పాటాము. ధర్మిల జెండా పాతిన తర్వాత ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీలో జలగ వెంకట్రావు గారు వచ్చారు, పువ్వాడ జయకుమార్ గారు వచ్చారు, ఎడవల్లి కృష్ణ గారు, మత్స శ్రీనివాసరావు, ఇట్లా చాలామంది నాయకులు జాయిన్ అయ్యారు. అందరి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ బాగుంది అన్నప్పుడు కేవలం 13 నెలల ముందే గౌరవ పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినాటికి సరే ఆర్థికంగా అన్ని రకాలుగా సామాజిక పరంగా బలమైనటువంటి వాడు కాబట్టి మీరు చూసుకోండి అని ఎవరికి వాళ్ళు నియోజకవర్గాల పరిమితమైన ఎన్నికలు వచ్చి ఆ 13 నెలల కాలంలో దాదాపు ఈ నాయకత్వం అంతా కూడా ఈ అజయ్ కుమార్ గారు అయితే వెంకట్రావు గారు అయితే వీళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరి పార్టీలో ఒకళ్ళు వెళ్ళిపోయారు, కేవలం నేను ఒక్కడే మిగిలిపోయాను. మిగిలిపోయిన నాకు మీద కూడా అతనికి ఎందుకో మరి ఒక నమ్మకం భరోసా లేకుండా వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అట్లాంటివి చేసి నాకు కొంచెం ఏదో గ్యాప్ క్రియేట్ చేసినాడు. అయినా సరే ఆ రోజు నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ అతనికి మెజార్టీ రాలేదు. కేవలం నా నియోజకవర్గంలో వచ్చినటువంటి 10,000 మెజార్టీ ఆ రోజు అతని గెలుపు కూడా నాంది కారణమైంది. కాబట్టి డెఫినెట్గా నేను ఆ రోజు పోటీ ఎందుకు అంటే మీ నియోజకవర్గం నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన పర్సన్ ఈరోజు మీకు యాంటీ అవ్వడానికి అసలు ముఖ్యమైన కారణం ఏంటి? బలమైనటువంటి కారణం ఏంటంటే ఆయన ఆ రోజు కేసీఆర్ గారు ఏమంటారంటే జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకుడు మంత్రితో అందరూ ఫాలో అయ్యండి, అతనితో ర్యాలీ ఇవ్వండి అని చెప్పారు పార్టీ ఆదేశాలు. ఆయన బేసికల్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నాయకత్వాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. వాళ్ళకు వ్యతిరేకంగా నేను సొంత గ్రూప్ నాకు నేనంటూ ఆయనకేదో ఐడెంటిటీ కావాలనేటువంటి ఆలోచనతో ఆయన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో నేను అతనితో వెళ్ళలేదు అనేటువంటి భావనే నాకు. ఎస్, అంటే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీగా కాకుండా యాజ్ ఏ కామన్ మ్యాన్గా, ఎక్స్ఎమ్మెల్యే కాకుండా యాజ్ ఏ కామన్ మ్యాన్గా అడుగుతున్నాను మిమ్మల్ని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే పర్సను ఖమ్మం జిల్లా విజయాలని అపజయాలని శాసించగలడు అని చెప్తున్నారు, నిజమేనా ఇది? సార్ అది విషయం ఏంటంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా చెప్తాను, యాజ్ ఏ కామన్ మ్యాన్గానే చెప్తున్నాను. ఒక వ్యక్తి ఈ జిల్లాని శాసిస్తాడు అంటే నేను నమ్మను, ఎందుకంటే ఈ జిల్లా రాజకీయంగా బాగా చైతన్యవంతమైనటువంటి జిల్లా. కాబట్టి ఏదో వ్యక్తులు వచ్చేసి ఏదో వాళ్లకు అర్ధబలం అంగబలం ఉంది అనేటువంటి భావనతో వాళ్ళకు వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. అది ఈ జిల్లాలో జరిగేటువంటి ప్రసక్తి లేదు. డెఫినెట్గా అన్ని పార్టీలకు కూడా ఇక్కడ మూలాలు ఉన్నటువంటి జిల్లా ఇది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా న్యాయాన్ని ఆలోచిస్తారు. గడిచిన ప్రభుత్వాలు 60-70 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి, కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేసి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయం స్పష్టంగా ప్రజల దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే అధికార పక్షం ఉందో, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో పార్టీని ఆదరిస్తారనే సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. రైట్, టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో మీ నియోజకవర్గంలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ విజయం కోరుకునే ప్రతి వ్యక్తి మదన్ లాల్ అనే పర్సన్ కోరుకుంటున్నారు, ఎందుకు? అసలు ఏంటి మీరు మీకు వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం? విషయం ఏంటంటే అందుకు వైరా నియోజకవర్గ ప్రజలకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను, వాళ్ళకు రుణపడి కూడా ఉన్నాను. ఎందుకంటే వైరా నియోజకవర్గ ప్రజలు వాస్తవంగా
ఈ నియోజకవర్గాన్ని బాగా వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గం బాగా వెనుకబడినటువంటి ఎందుకంటే ఆ మహానుభావులు రామరెడ్డి వెంకటరెడ్డి గారు రజబిల్ గారు బోడిపూడి వెంకటేశ్వర గారు అటువంటి పెద్దవాళ్ళు పరిపాలించినటువంటి నియోజకవర్గం అయినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కారణాలు అయితే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఆ నియోజకవర్గం బాగా నిర్లక్ష్యానికి గురైపోయింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత వెంటనే వారు నన్ను ఆశీర్వదించి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటం మూలంగా వాళ్ళందరిలో వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాను. నియోజకవర్గంలో శాసనసభ్యునైనా కాకపోయినా కాకముందు కావచ్చు ఓడిపోయిన తర్వాత కావచ్చు ఈ రోజు వరకు కూడా నేను వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ మధ్యలోనే ఉండటమే అందుకు ప్రధాన కారణం. అందుకు వాళ్ళు ఆదరించేందుకు వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను. నిజంగా మీరు కొంతవరకు ఇప్పుడు కూడా మీరు ఓటమిని చవి చూసినా సరే ఖచ్చితంగా ప్రజల్లో ఉంటున్నారనే విషయం అయితే తెలుస్తుంది. ఎప్పుడన్నా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మీరుంటే బాగుండే సార్ మాకు మంచి జరిగే సార్ అని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారు అంటుంటారు అంటుంటే సహజం బాగుంటుంది అని చెప్పేటటువంటి మాట అంటారు కానీ వాళ్ళ ఆలోచన విధానం అది కానీ ఆ పరిస్థితులు ఆ రకంగా లేవు కదా. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి పాపం వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భంగా నా దృష్టి కూడా వచ్చింది. ఓకే అంటే ఈసారి ఖచ్చితంగా సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అంటే పర్సెంట్ ఉన్నాను అండి. ఎందుకంటే నాకు కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎప్పుడూ నన్ను మంచి బిడ్డలా ఆదరించి నాకు గౌరవం ఇచ్చి నా నియోజకవర్గాన్ని బాగు చేయడం కోసం నిధులు ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు ఆయన. ఎందుకంటే రాజకీయాల్లో నేను గతంలో నాకు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆదరించినారు. దాని తర్వాత నేను మళ్ళీ వెళ్తే నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు రాజకీయంగా నా జీవితం కూడా కేసీఆర్ గారితోటే ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు అభిమానం, వైఎస్ఆర్సీపీ అన్న అభిమానమే, జగన్మోహన్ రెడ్డి గారు అన్న అభిమానం. కానీ ఇప్పుడు శర్మిల గారు కూడా ఒక కొత్త పార్టీ పెట్టేసి నేను కూడా పోటీ చేస్తానని చెప్పేసి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. ఇన్ కేస్ ఆవిడ ఆహ్వానిస్తే సీట్ రాని పక్షాలు ఆహ్వానిస్తే మీరు వెళ్ళే అవకాశం ఉంది? లేదండి, నేను సీట్ వెళ్ళి రాకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు వేరే ఆలోచన లేదు, నాకు వేరే రకమైనటువంటి సంప్రదింపులు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఆ రకమైన సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కొంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి నేను. నేను ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకున్నానంటే దానికి కట్టుబడి ఉండేటువంటి మనిషి కాబట్టి. ఎస్, అంటే నిజంగా నియోజకవర్గంలో కాస్త సౌమ్యులుగా ఎవరికి ఏ హెల్ప్ కావాలని అందుబాటులో ఉండి ఎవరికైనా ఏదైనా ఆపదొచ్చినా సరే ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త చేతి ఖర్చులు వారికి ఇచ్చేసి వాళ్ళని జాగ్రత్త అని చెప్పేసే మదన్లాల్ గారు వైరా నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నారు, ఎలా మలుపు తిప్పబోతున్నారు? ఏమి లేదండి, మా ఆదినాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ఆదేశిస్తాడో అదే పద్ధతిలో ప్రయాణం చేస్తాను తప్ప నాకంటూ పెద్ద సొంత జెండా కానీ ఎజెండా కానీ ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మహానుభావుడు బాబు అక్కడ పనిచేసుకొని జాగ్రత్త పార్టీలు ఎవరికైనా టికెట్ ఇస్తే గెలిపించుకొని రా, లేదా నీకు టికెట్ ఇస్తే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని గెలిచి రావిడా అంటే ఏదైతే చెప్తాడో అదే చేస్తాను తప్ప వేరే ఆలోచన కానీ సొంత ఎజెండా కానీ లేదు, ఉండదు కూడా. ఎస్, అంటే ఫైనల్లీ వైరా ప్రజలందరికీ కూడా, వైరా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా కానివ్వండి లేదంటే ఒక పార్టీ నాయకులుగా కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీరు చెప్పదలుచుకుందండి మా ద్వారా. నేను ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏంటంటే వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈరోజు దేశంలోనే కేసీఆర్ గారి నాయకత్వం యొక్క అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు దేశంలో రాజకీయపరమైన శూన్యత ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పక్షాలు కేంద్రంలో కావచ్చు లేదా ఇతర చోట్ల కూడా కావచ్చు ఏవైతే పక్షాలు ఉన్నాయో వాళ్ళు ఇవాళ దేశంలో కులం మతము అనేటువంటి విధానంతో విడగొట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి యావత్ దేశవ్యాప్తంగా కూడా అమలు చేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు మహానుభావుడు. కాబట్టి డెఫినెట్గా ఆయన చెప్పినటువంటి పద్ధతులనే మనం రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మీ వంతు కర్తవ్యంగా మీరందరూ కూడా హృదయపూర్వకంగా సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎస్, మరొకసారి మరో ముఖ్య నేతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ అండి.